బ్రెజిల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర అల్లర్లైతే జరుగుతున్నాయి. ఆ దేశ రాజధాని అయినటువంటి సావో పోలోలో దాదాపుగా 3000 మంది యువకులు రోడ్లపైకి వచ్చి అక్కడ సుప్రీంకోర్టును కావచ్చు, కాంగ్రెస్ అధ్యక్ష బిల్డింగ్ ని మరియు ఇతర అధికార బిల్డింగ్లని స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి కిటికీ అద్దాలు ధ్వంసం చేయడము, తలుపులు విరగొట్టడము, అక్కడికి వచ్చిన జర్నలిస్టుల పైన రాళ్ల దాడి చేయడము మరియు అక్కడున్న పబ్లిక్స్ అందరినీ భయాందోళనకు గురి చేయడం వంటివి చేస్తున్నారు. అసలు ఎందుకంటే రీసెంట్ గా అక్కడ జరిగిన ఎలక్షన్స్ లో ఎవరైతే మాజీ అధ్యక్షుడు ఉన్నాడో జైర్ బోల్సోనారో పైన అక్కడి ఇప్పుడు అధ్యక్షుడైన లూయిజ్ ఇనాసియో లూలాడా సిల్వా దాదాపుగా ఆయన గెలుపొందిన తర్వాత ఇక్కడ అల్లర్లైతే ముమ్మరమయ్యాయి. ఎందుకంటే బోల్సోనారో పైన ఈయన గెలుపొందిన తర్వాత ఎవరైతే బోల్సోనారో మద్దతుదారులు ఉన్నారో వాళ్ళందరూ అల్లరి మూకలుగా తయారయ్యి ఈ దాడులకైతే తెగబడుతున్నారు. అక్కడ రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో బోల్సోనారోకి 49.1% ఓట్లు నమోదవగా లూలాకు 50.9% ఓట్లు నమోదయ్యాయి. దీంతో ఆ ఓటమిని జీర్ణించుకోలేని బోల్సోనారో అభిమానులు గాని లేదంటే ఆయన కాల ఉండే అనుచరులు కావచ్చు ఈ ఓటమిని తట్టుకోలేక వాళ్ళు ఈ అల్లర్లకు పాల్పడడంతో తీవ్ర ఆందోళన అయితే అక్కడ కొనసాగుతుంది. నిన్న రీసెంట్ గా కాంగ్రెస్ అధ్యక్ష భవనాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుని అక్కడ కిటికీలు అవి ధ్వంసం చేయడము మరియు మెయిన్ గా సుప్రీంకోర్టుని వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడున్న కుర్చీలని వాటన్నిటిని విరగొట్టడంతో అక్కడున్న ఆర్మీ ఏదైతే ఉందో ఆర్మీ ఆ హెలికాప్టర్ల ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించినప్పటికీ కూడా ఈ అల్లరి మూకలు అనేది తగ్గడం అయితే లేదు. ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడైన లూలాకు అక్కడ ఎవరైతే అల్లరిముక్కలు ఉన్నాయో వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలని వాళ్ళందరికీ తీవ్రమైన కఠిన శిక్షలు అయితే విధిస్తామని ఆయన అయితే ఆర్మీకి వాళ్ళ ఆర్డర్ అయితే జారీ చేసిండ్రు. దీంతో ఈ అల్లర్లపైన మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇవి కరెక్ట్ కాదని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరుగుతుంటాయని, ప్రజలు ఎవరికైతే ఇష్టం ఉంటారో వాళ్ళకే ఓటేసే అధికారం ఉంటుందని ఆయన ట్వీట్ అయితే చేశారు. ఇంకా అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ కూడా ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సమస్యలు ఉండకూడదని, ఎవరైతే అల్లరి ముక్కలు ఉన్నాయో వాళ్ళందరిపైన తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన కూడా ట్వీట్ చేశారు. ఇప్పుడు అక్కడ బ్రెజిల్లో ఉన్న భారతీయులు కాస్త జాగ్రత్త పాటించాలని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా అయితే తెలియజేశారు.